వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆశ్వయుజ పూర్ణిమ. ఆశ్వయుజ పూర్ణిమ అంటే ఆరవ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ. సంవత్సరంలో సగభాగం అది. చైత్ర పూర్ణిమకి ఎంత విశిష్టత ఉన్నది, దాని తర్వాత అంతటి విశిష్టతను పొందినది ఆశ్వయుజ పూర్ణిమ. అక్కడ వసంత నవరాత్రులు ఉంటాయి. ఇక్కడ దేవీ శరణ నవరాత్రులతో ఉన్నటువంటి మాసం ఇది. ముందుగా నవరాత్రులు వస్తాయి, తర్వాత పూర్ణిమ వస్తుంది. పూర్ణ చంద్రుడు ఈ యొక్క పూర్ణిమ వెన్నెలకు సంకేతము. శరత్ అంటే జ్ఞానానికి సంకేతము. శక్తి మాసము, పరిపూర్ణమైనటువంటి దేవి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి మాసము ఇది. మరొక విశేషము ఏమిటి అనంటే, ఆకాశంలో అశ్వని నక్షత్ర స్థానము మేష ఆరంభ స్థానంలోనికి లేదు. మేషారంభ స్థానం ఎక్కడైతే ఉందో అక్కడ అశ్విని నక్షత్రం లేదు. 8 డిగ్రీలు జరిగి ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఆశ్వయుజ పూర్ణిమకి సూర్యుడు తులారాశిలో ఉంటాడు, చంద్రుడు అశ్విని నక్షత్ర సహితంగా ఆకాశంలో ఉంటాడు. గణిత శాస్త్ర రీత్యా ఆశ్వయుజ పూర్ణిమ, చైత్ర పూర్ణిమ ఈ రెండు కూడా చక్కగా సూర్య సిద్ధాంతం రీత్యా గణితాన్ని అందిస్తాయి. ఏ విధంగా అంటే, చిత్తా నక్షత్రము ఈ యొక్క జ్యోతిష్య చక్రంలో గణితానికి ఉపయోగపడేటటువంటి స్థానంలో 180వ భాగంలో ఉన్నది. సూర్యుడు అక్కడ ఉండగా పూర్ణిమ ఏర్పడినటువంటి సందర్భంలో ఆశ్వయుజ మాసం వస్తుంది. ఈ యొక్క ఆశ్వయుజ మాస సంబంధం ఏమిటి అనంటే, పూర్ణిమ నాడు చంద్రుడు ఉన్నటువంటి స్థితి కాబట్టి అశ్విని నక్షత్రాన్ని సూచిస్తుంది, అంటే మేషారంభ స్థానాన్ని సూచిస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమకు విశిష్టత, విశేషము ఎంతో ఎక్కువగానే ఉంది. జ్ఞానము, వెన్నెల, ఆశ్వయుజము ఇది ఒక శక్తి మాసము. జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి మాసంగా చెప్పవచ్చు. సిద్ధాంతపరంగా ఇది సంవత్సరానికి మధ్యలో వచ్చేటటువంటి పూర్ణిమ. శక్తిమంతులు ఈ యొక్క పూర్ణిమ రోజున ఉద్భవిస్తారు, జ్ఞానవంతులు జన్మిస్తారు అని చెప్తారు. ఈ యొక్క పౌర్ణమి రోజున ఏదైనా అభిషేకం కానీ, సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, ఏదైనా దానం చేసుకోవటం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు చేసుకోవటం కానీ, అన్నిటికంటే శరణ్ నవరాత్రులు పూర్తి అయ్యాయి కాబట్టి పూర్ణిమ వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చెప్పబడింది కాబట్టి ఆడ్యము నుంచి పూర్ణిమ వరకు అమ్మవారిని తప్పకుండా ఆరాధిస్తూనే ఉండాలి. ఇంకా ఎన్నో మంచి శుభ ఫలితాలే కలుగుతాయి. ముత్తైదువులను పిలిచి తాంబూలాలను ఇవ్వాలి. వీలైతే వస్త్రాలను పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇంకా ఎన్నో మంచి ప్రయత్నాలు కలుగుతాయి ఈ యొక్క పౌర్ణమి రోజును ఈ విధంగా చేసినట్లయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.